30 days. అయితే ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అయితే ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు దెన్ ఇన్ హౌ మెనీ డేస్ బోత్ టుగెదర్ కెన్ కంప్లీట్ ద వర్క్ అయితే ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు దెన్ ఇన్ హౌ మెనీ డేస్ బోత్ టుగెదర్ కెన్ కంప్లీట్ ద వర్క్ రైట్ అంటే బోత్ మెథడ్స్ లో ఒక ప్రాబ్లం చెప్తానండి ఓకేనా షార్ట్ కట్ లో మీరు యూజ్ చేసుకోవాలి రెండు మెథడ్స్ లో చెప్తానని చెప్పాను కదా ఒకసారి ఇక్కడ వినండి ఏ అనేవాడు ఒక పని మొత్తాన్ని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తానని చెప్పాడమ్మా 20 రోజుల్లో వీడు ఆ పని మొత్తాన్ని నేను పూర్తి చేస్తానని చెప్పాడు ఫార్ములా మెథడ్ ఇక్కడ వినండి నెక్స్ట్ బి అనేవాడు ఏమన్నాడు ఆ పని మొత్తాన్ని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తానని చెప్పాడు 30 రోజుల్లో వీడు పూర్తి చేస్తానని వీడు చెప్పాడు ఓకేనా ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటిది ఇక్కడ వినను నెక్స్ట్ ప్రాబ్లం ఇది ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటిది ఇద్దరు కలిసి అన్నాడు ఇద్దరు కలిసి ఆ పనిని పూర్తి చేస్తే ఎన్ని రోజులు పడుతుంది అన్నాడు ఇద్దరు కలిసినప్పుడు పని రోజులు తగ్గాల పెరగాలమ్మా తగ్గాలి ఇద్దరు కలిసి అన్నప్పుడు మీకు మామూలుగా ఫార్ములా ఏమని చెప్పానండి ఎక్స్ ఇంటూ వై బై ఎక్స్ ప్లస్ వై అని చెప్పాను అవునా కదా ఇది ఈ ఎక్స్ అనుకోండి దీని వై అని అనుకున్నాం ఓకేనా ఇప్పుడు అప్లై చేయండి ఎక్స్ ఇంటూ వై అంటే ఎంత 20 × 30/ ఓకేనా 20 + 30 ఎక్స్ ప్లస్ వై అంటే 20 + 30 కదా ఎంత 50 అవుతుంది అవునా 0 0 క్యాన్సల్ అయిపోతుంది 5 1 2 5 ఎన్ని సార్లు పోతుందమ్మా 4 సార్లు 4 3 ఎంత అంటే ఇద్దరు కలిసి చేస్తే ఆ పని నేను ఎన్ని రోజుల్లో పూర్తి అవుతుందమ్మా 12 రోజుల్లో పూర్తి అవుతుంది ఇద్దరు కలిసి చేస్తే ఆ పని అనేది ఎన్ని రోజుల్లో పూర్తి అవుతుంది అంటే 12 రోజుల్లో పూర్తి అవుతుంది ఇది వినండి ఒకసారి రైట్ ఇప్పుడు ఎప్పుడు గాని షార్ట్ కట్ ఫాలో అవ్వండి ఫార్ములాస్ యూజ్ చేయకండి ఫార్ములాస్ ఏమవుతాయి అంటే చిన్న చిన్న వాటికి ఫార్ములాస్ ఈజీగానే అనిపిస్తాయి కాబట్టి రేపు ఎక్స్ ఇంటూ వై ఇంటూ జెడ్ బై ఎక్స్ వై ప్లస్ వై జెడ్ ప్లస్ జెడ్ ఎక్స్ అన్నప్పుడు అప్పుడు ఫార్ములా యూజ్ చేస్తే కరెక్టా కరెక్ట్ అవుతుంది అది అవును ఓకేనా షార్ట్ కట్ మాత్రమే యూజ్ చేయండి ఇక్కడ షార్ట్ కట్ లో ఏమన్నా అంటే ఫస్ట్ ఏ అనేవాడు ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తున్నాడు 20 బి అనేవాడు 30 ఇద్దరు కలిసి అని అడిగాడు కదా ఇద్దరు ఇక్కడ నేను అడిగిన క్వశ్చన్ ఏంటిది ఇద్దరు కలిసి అన్నాడు ఏ అనేవాడు 20 రోజులు బి అనేవాడు 30 రోజులు ఓకేనా ఇప్పుడు ఈ రెండిటికి కాసాగుకు తీసుకున్నాం 20 కి 30 కి కాసాగు ఏమవుతుందమ్మా 20 కి 30 కి కాసాగు ఎంత అవుతుంది 60 అవుతుంది ఓకేనా అంటే 20 30 15 సార్లు పోతుందమ్మా 12 సార్లు 3 సార్లు ఇంకేమైనా క్యాన్సల్ అవుతున్నాయి అందులో సో ఎంత అవుతుంది కాసాగు ఎంత 60 అనేది అవుతుంది ఓకేనా ఇక్కడ వినండి 60/20 60ని 20తో భాగించండి ఎంత అవుతుంది ఎంత అవుతుందమ్మా 0 0 క్యాన్సల్ 2 1 2 2 ఎన్నిసార్లు 3 సార్లు అంటే ఏ అనేవాడు ఒక రోజులో ఎన్ని భాగాల పని చేస్తాడమ్మా ఒక డేలో 3 భాగాల పని చేస్తాడు ఓకేనా నెక్స్ట్ 60/30 0 0 క్యాన్సల్ 3 1 2 3 ఎన్నిసార్లు అవుతుంది 4 సార్లు రెండు సార్లు ఓకేనా అంటే బి అనేవాడు ఒక రోజులో ఎన్ని భాగాలు పనిచేస్తున్నాడు 2 భాగాలు ఇప్పుడు ఇద్దరు కలిసి అని అన్నాడు కదా ఇద్దరు కలిసి అన్నప్పుడు 3 + 2 ఎంత అవుతుందమ్మా 5 భాగాలు ఇద్దరు కలిసి ఒక రోజులో 5 భాగాలు చేస్తారండి 5 పార్ట్స్ ఒక డేకి ఎన్ని పార్ట్స్ చేస్తారు 5 పార్ట్స్ ఇప్పుడు వాళ్ళు చేయాల్సిన ఎన్ని పార్ట్స్ అంటే టోటల్ ఎన్ని పార్ట్స్ వర్క్ 60 ఉంది కాబట్టి ఆన్సర్ మీరు ఏమని రాయాలి అంటే 60/5 అని రాయాలి 60/5 5 1 2 5 ఎన్ని సార్లు పోతుందమ్మా 12 అంటే ఇద్దరు కలిసి ఆ పనిని పూర్తి చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది ఎన్ని డేస్ పడుతుందమ్మా 12 రోజుల్లో
వినండి ఏ ప్రాబ్లం అయినా ఇదే మెథడ్ లో మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఏ అనేవాడు ఎన్ని రోజులు 20 పి 30 ఓకేనా ఇద్దరు కలిసి నిన్ను అడిగాడు కదా ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే 20 కి 30 కి కాసాగో అనేది ఎంత వస్తుందమ్మా 60 ఓకేనా 60 బై 20 అంటే మూడు భాగాలు అవునా 60 బై 30 అంటే ఎన్ని భాగాలు రెండు భాగాలు 31 లు 32 సార్లు అవునా రైట్ అంటే ఇద్దరు కలిసి అని అడిగాడు కదా ఇక్కడ ఏ ప్లస్ బి అన్నాడు కాబట్టి 3 ప్లస్ 2 ఎంత 5 అంటే ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది 60 బై 5 అవుతుంది ఆన్సర్ 60 బై 5 60 బై 5 అంటే ఎన్ని రోజులు అవుతుందమ్మ రాసుకోండి రెండు మెథడ్స్ రాసుకోండి రెండు మెథడ్స్ లో రాయండి అంటే మామూలుగా ఫస్ట్ మోడల్ కు మీకు ఫార్ములా ఈజీ అనిపిస్తుంది కానీ ఆ తర్వాత మొత్తం కూడా అవే క్వశ్చన్స్ అనేది మనం ఇందులోనే సెకండ్ మెథడ్ లోనే మనం సాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది అర్థమైంది ఈ కాన్సెప్ట్ ఎవ్రీవన్ అబ్బాయిలు ఈ కాన్సెప్ట్ అర్థమైంది ఎల్సిఎం మెథడ్ రైట్ రైట్ క్వశ్చన్స్ రాసుకో రెండు మెథడ్స్ లో రైట్ బోత్ మెథడ్స్ రెండు మెథడ్స్ లో రాసుకోండి రెండు మెథడ్స్ లో రాయండి క్వశ్చన్స్ LCM మెథడ్ ఒకటి అన్నమాట రెండు మెథడ్స్ లో క్వశ్చన్స్ అనేవి రాసుకోండి క్లియర్ ఈ మెథడ్ మీకు అర్థమైందా ఫార్ములా పక్కకు పెట్టండి ఎక్కడైనా మనం ఫార్ములాస్ యూజ్ చేసే సమస్య లేదు ఇక్కడ ఓకేనా ఇందులో ఏ ప్రాబ్లం అయినా కూడా త్రూ అవుట్ ఎల్సిఎం మెథడ్ ద్వారానే మనం సాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది కాన్సెప్ట్ అర్థమైందా ఎవ్రీవన్ రైట్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ రాసుకున్నాం అందులోనే సెకండ్ క్వశ్చన్ రాసుకోండి సెకండ్ క్వశ్చన్ రాయండి చేస్తారా ఆన్సర్ చెప్తారా అందరూ రైట్ రాయండి అమ్మా ఎల్సిఎం మెథడే ప్రాక్టీస్ చేయండి అమ్మా ఎల్సిఎం మెథడే ప్రాక్టీస్ చేయండి రైట్ రాసుకోండి అమ్మా ఏ అనే వ్యక్తి ఒక పనిని 8 రోజుల్లో పూర్తి చేస్తాడు ఏ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 8 డేస్ ఏ అనే వ్యక్తి ఒక పనిని 8 రోజుల్లో పూర్తి చేస్తాడు ఏ అనే వ్యక్తి ఒక పనిని 8 రోజుల్లో పూర్తి చేస్తాడు ఫుల్ స్టాప్ బి అనే వ్యక్తి అదే పనిని 10 రోజుల్లో పూర్తి చేస్తాడు బి కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 10 డేస్ బి అనే వ్యక్తి అదే పనిని 10 రోజుల్లో పూర్తి చేస్తాడు బి కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 10 డేస్ అయినా ఇద్దరూ కలిసి ఆ పనిని 8 రోజుల్లో పూర్తి చేస్తారు అయినా ఇద్దరూ కలిసి ఆ పనిని 8 రోజుల్లో పూర్తి చేస్తారు ఇద్దరూ కలిసి ఆ పనిని 8 రోజుల్లో పూర్తి చేస్తారు ఇద్దరూ కలిసి ఆ పనిని 8 రోజులలో పూర్తి చేస్తారు అని అడుగుతున్నాడు ఎల్సిఎం మెథడ్ ప్రాక్టీస్ చేయండి మీకు ఎట్లా ఈజీగా అనిపిస్తే ఆ మెథడ్ లో చూసుకున్నాం క్వశ్చన్ దెన్ ఇన్ హౌ మెనీ డేస్ బోత్ టుగెదర్ కెన్ కంప్లీట్ ద వర్క్ దెన్ ఇన్ హౌ మెనీ డేస్ బోత్ టుగెదర్ కెన్ కంప్లీట్ ద వర్క్ ఆన్సర్ పాయింట్లలో మామూలుగా ఎంత ఆన్సర్ 4 4 by 9 నాలుగు పూర్ణాంకం 4 by 9 రోజులలో పూర్తి చేస్తారు 4 4 by 9 డేస్ 4 4 by 9 డేస్ లో వాళ్ళు ఇద్దరు కలిసి ఆ పనిని పూర్తి చేస్తారమ్మా 4 4 by 9 డేస్ రైట్ ఇటు వినండి ఒకసారి చెప్తాను ఇక్కడ విని మామూలుగా మీకు ఏం చెప్పాను మామూలుగా ఎల్సిఎం మెథడ్ ఫాలో అవ్వండి ఒకటి జస్ట్ ఎగ్జాంపుల్ గా ఫార్ములా మెథడ్ అనేది ఒకటి చెప్తాను క్వశ్చన్ ఏ అనేవాడు ఒక పని మొత్తాన్ని 8 రోజుల్లో పూర్తి చేస్తానని చెప్పాడు ఎన్ని రోజుల్లో
నెక్స్ట్ పి 10 డేస్ 10 రోజులు ఓకేనా. అడిగిన క్వశ్చన్ ఏంటిది, ఇద్దరు కలిసి అని అడిగాడు అవునా కదా ఓకేనా. ఇప్పుడు 8 కు 10 కి కాసాగు ఎంత వస్తుందో మనం కనుక్కుందాం. 8 కు 10కి కాసాగు ఎంత, 40 అవునా. 40 మామూలుగా మీకు కాసాగు కనుక్కోవడం తెలుసు కదండి, 8 10 రెండు ఎన్ని సార్లు పోతుందమ్మా, 4 సార్లు 5 సార్లు అవునా. 5 4 20 22 ఎంత, 40. అంటే 8 కు 10కి కాసాగు ఎంత అంటే ఏమవుతుందమ్మా, 40. ఈ 40 అనేది ఏమవుతుంది, మొత్తం పని వాళ్ళు చేయాల్సిన మొత్తం పని ఎన్ని భాగాలు, 40 భాగాలు. ఇప్పుడు ఏమండి 40 బై 8 ఎన్ని సార్లు పోతుంది చెప్పండి, 5 సార్లు ఓకేనా. 8 5 40 అంటే ఏ అనేవాడు ఒక రోజులో ఎన్ని భాగాల పని చేస్తున్నాడు, 5 భాగాల పని చేస్తాడు ఓకేనా. నెక్స్ట్ 10 ఎన్ని సార్లు పోతుందమ్మా, 4 సార్లు అవునా. అంటే బి అనేవాడు ఒక రోజులో ఎన్ని భాగాల పని చేస్తున్నాడు, 4 భాగాలు అవునా. అంటే ఇప్పుడు ఇద్దరు కలిసి అని అన్నాడు కదా, A+B అన్నాడు కాబట్టి 5 + 4 ఎంత, 9 భాగాలు. అంటే ఇద్దరు కలిసి ఒక రోజుకి ఎన్ని భాగాలు పని చేస్తారు, 9 భాగాలు చేయాలి. ఇద్దరు కలిసి రోజుకు 9 భాగాలు పని చేస్తారు. అట్లాంటివి వాళ్ళు ఎన్ని భాగాలు పని చేయాలి, 40 భాగాలు చేయాలి. అంటే 40 బై 9 అవుతుంది, అంతేగా ఆన్సర్. ఈ 40 బై 9 మనం ఎలా రాసుకోవచ్చు, పూర్ణాంకాల్లో ఎలా రాయాలి, మిక్స్డ్ ఫ్రాక్షన్స్ లో రాసుకోవాలమ్మా. అప్పుడు ఆ 40 ని 9 తో భాగించండి, 9 ఎన్నిసార్లు పోతుందమ్మా, 9 4 ఎంత, 36, శేషం ఎంత, 4. అంటే ఏమవుతుంది ఆన్సర్, 4 పూర్ణాంకం 4 బై 9 రోజులు అవుతుంది, 4 4 బై 9 డేస్ అవుతుందమ్మా. 4 పూర్ణాంకం 4 బై 9 రోజులు అవుతుంది, 4 4 బై 9 డేస్ అనేది అవుతుంది.